వేలాది మంది మా తెలంగాణ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి మా మహాలక్ష్మిలు అందరూ మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. వాళ్ళ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైటెక్ సిటీ పక్కన శిల్పారామం దగ్గర 3 ఎకరాల స్థలాన్ని, వందలాది స్టాళ్లను పెట్టుకోవడానికి వాళ్ళకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే విప్రో, ఇన్ఫోసిస్, ఐటీ కంపెనీలు ఉన్నాయో ఆ పక్కనే మా ఆడబిడ్డలకు గ్రామీణ ప్రాంతాలలో వారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి శిల్పారామం పక్కన 3 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. అందులో వాళ్ళ ఉత్పత్తులను సగర్వంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది. ఆ విధంగా మా ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులుగా మార్చాలనే సంకల్పం మా ప్రభుత్వం తీసుకున్నది. మా ఆడబిడ్డల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఈనాడు వంటలో ఇల్లాలు సంపాదించిన సొమ్ము సిలిండర్కే ఖర్చు అవుతున్నది కాబట్టి 1200 రూపాయలున్న సిలిండర్ను ఈనాడు 500 రూపాయలకి ఆడబిడ్డలకు అందించడం ద్వారా ఆడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు రావద్దు, ఆ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, ఆడబిడ్డలకు అండగా నిలబడాలని 500 రూపాయలకే ఈనాడు మా ప్రభుత్వం సిలిండర్ను అందించడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ ముందు పలు సవాళ్ళు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళైనా నీటి పంపకాలు జరగలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. విశ్వవేదికపై తెలంగాణ విజయ పతాక సగర్వంగా ఎగరాలి. పల్లె కన్నీరు పెడుతుందో అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో, రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటి నాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, మనకు సత్తా ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, తాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు? హైదరాబాదు మన బ్రాండు ప్రపంచ నెంబర్.